శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతి వారి హక్కులను అపహరించునప్పుడు మతగురువులను గౌరవించక అవమానించునప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకొనున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములు అలవాటు పడినప్పుడు మతం పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గములను మరచునప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనం నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి సజన్ కసాయి సాంవతమాలి రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే శ్రీ సాయిబాబా కూడా సకాలమందు సిరిడీ చేరిరి పవిత్ర సిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ సిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడీకి పోవలను నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి సిరిడీ కనిపించును కృష్ణాతీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె సిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపమునగుల మంగళవేడ అందు భక్తుడగు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచీవాడి యందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే సిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించినవారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందు అభిమానం లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమలిసి ఉండడివారు ఆటలుగాంచడివారు పాటలను వినిచుండెడివారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండెడివారు ప్రపంచమంతా మేల్కొనున్నప్పుడు వారు యోగనిద్ర యందు ఉండెడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటని కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియును వారి దర్బారు ఘనమైనది నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండీ తోటవైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండెడివారు సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనుకువా నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు అట్టివారు సాయిబాబా
సిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడీని వృద్ధి చేశాను. సిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. సిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీకేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనవి. సిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనం కలుగుజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. సిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి సిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము సిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు, జూలై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు. సామాను మోయటకొక గాడిదను, తోడుగానొక శిష్యుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకొని శిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును, సంకీర్తన మందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయిచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగన్ మహారాజును నామసప్తాహం చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చునుగాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను. ఢాకూర్నాథ్ యొక్క ఢాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా శిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను, విఠల్ పాటీలు వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతూ వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములతో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో,
భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు సిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనిని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యమును ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని వీడి చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది, యమునానది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములలో స్నానము చేయవలనని మనసున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవ్రేల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీలా సాయిలీలా గానరూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు, సిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానమును గూర్చి కానీ ఎవరికీ ఏమీనూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గానీ సమాచారం గానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీతటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీతటమున తమాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా శిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కాన్పించెను. బాబా స్వప్నావస్థయందు ఆయనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివాడు కాదు. ఆయన మాయను తన్నెను, ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచోబ్దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది, ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాదు, రాత్రి ఎందెవరికీ భయపడివాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను, ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునుడువాడు. పైకి చిన్న బాలుని వలె కాన్పించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నివ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా, నీ బాలుడెవడై ఉండవనని ప్రశ్నించెను. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము యొక్క స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చటనొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 తపస్సును అభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచూ అది తన గురుస్థానమనియు, వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడవలననియూ చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షములవరే, నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచూ బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడుకొని
సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్తి మండలికిది ఒకటి ఏ నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై నుత్తరాభిముఖముగా కూర్చొనిదరు. ఎవరిచట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడా చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ శిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చాను. 1909 కాకా శిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానందపరుచుడై శిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10 డిసెంబర్ 1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1, దాదాసాహెబు కాపర్తేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావడిలో సేజ్ ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911 శ్రీరామనవమి సమయమందు శాస్త్రోత్తముగా గృహప్రవేశమును జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియునగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేవారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకుముందిచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4 అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమందికైనా ఉపయోగపడుతుంది. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.